హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు ఇక బిగ్ బాస్ సీజన్లో పన్నెండవ వారం అయితే మనకి ఫ్యామిలీ వీక్ అన్న విషయం అందరికీ తెలిసిందే అయితే బిగ్ బాస్ అయితే ఒక ట్రైన్ లాగా పెట్టి ఆ టాస్క్ అయితే ఇస్తాడనమాట లగ్జరీ బడ్జెట్ టాస్క్ అని చెప్పి అందులో భాగంగా కంటెస్టెంట్స్ అందరినీ కూడా ఒక ట్రైన్లా వేసుకుంటూ వెళ్ళి మధ్యలో సిగ్నల్స్ అవి పెట్టి ఆపడాలు వాళ్ళని ఫాస్ట్ ఫార్వర్డ్ చేయడాలు స్లో మోషన్లో పెట్టడాలు వాళ్ళందరినీ కూడా ఒక రకంగా ఆడుకొనిస్తాడు సో ఎవ్రీ వీక్ ఎవ్రీ ఎపిసోడ్ మనం చూసేది సో ఏదో ఒక విధంగా అయితే తీసుకువెళ్తూ ఉంటాడు ఈ ఫ్యామిలీ వీక్ని ఈసారి అయితే ఫ్యామిలీ వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళి మీట్ తో భారీ అంచనాలే ఉన్నాయి ఇక మనం చూసుకున్నట్లయితే తాజాగా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన మొట్టమొదటి కంటెస్టెంట్స్ రిలేటివ్స్ ఎవరంటే ఆర్జే కాజల్ వాళ్ళ డాటర్ అండ్ ఆర్జే కాజల్ వాళ్ళ హస్బెండ్ సో ఆర్జే కాజల్ అయితే వాళ్ళ డాటర్ని చూసి బాగా ఎమోషనల్ అయినట్టు కనిపిస్తోంది ఇక తాజాగా చూసుకున్నట్లయితే ఆర్జే కాజల్ వాళ్ళ కూతురు వెళ్ళి బాగా అడిగింది వాళ్ళందరినీ కూడా నిలదీస్తుందని చెప్పుకోవాలి సో ఆర్జే కాజల్ ఎంత చురుకైందో వాళ్ళ కూతురు కూడా అంతే చురుకైందన్నట్టు కనిపిస్తుంది మనం చూసుకున్నట్లయితే మీ మమ్మీని ఎవరైనా నామినేట్ చేస్తే నీకు నచ్చదా అంటూ శ్రీరామచంద్ర అడుగుతాడు అలాగే తమ్మి దగ్గర నుంచి ఎవరు కెప్టెన్సీ లాక్కున్నారో అనగా శ్రీరామచంద్ర కాదు రీతను లాగేసుకున్నాడు అని చెప్పగా ఆర్జే కాజల్ వాళ్ళ కూతురు అయితే తన వెంట పరిగెడుతుంది సో అల్లరి చేస్తూ కంటెస్టెంట్స్ అందరూ కూడా బాగానే ఎంజాయ్ చేస్తున్నట్టు అయితే కనిపిస్తోంది ఇక మనం చూసుకున్నట్లయితే ఆర్జే కాజల్ ఈ విధంగా బాగా ఎమోషనల్ పండుతుండడంతో ఖచ్చితంగా టాప్ ఫైవ్కి వెళ్ళిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు సో ఇది ఆవిడ ఖచ్చితంగానే ప్లస్ అవుతుందని చెప్పుకోవచ్చు సో దీనిపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్లో వ్యక్తపరచండి మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి